హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికి రెండు మూడు సార్లు వీడియో చేయాల్సి వచ్చింది తలఖాయి నెప్పులు టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ మొబైల్ డేటా తక్కువ వస్తుందని మొబైల్తో తీస్తున్నాం ఈ మధ్య ఆ మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ అడిగితే అనవసరంగా ప్రెస్ చేసాము అది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు తీసుకుని సో వదిలేస్తే సో అమ్మార్ రాజశేఖర్ అంత వరస్ట్ కంటెస్టెంట్ని ఇంతవరకు చూడలేదు కొత్త విషయం ఏదైనా ఉంటే చెప్పు ఆదిరెడ్డి గారు ఎదవా కొత్త విషయం చెప్పరా అని మీరు అడగొచ్చు ఎందుకంటే అది అందరికీ తెలిసిందే ఎవరైనా అమ్మ రాజశేఖర్ ఫ్యాన్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఎందుకు ఫ్యాన్ అయ్యారు అనేది సో అమ్మార్ రాజశేఖరు నాలాగే మీకు నచ్చలేదా ఇప్పుడు ఈ వీడియోను ఒక ఎనభై వేల నుంచి లక్ష లక్ష మంది ఖచ్చితంగా చూస్తారు ఈ ఎనభై వేల నుంచి లక్ష మందిలో అమ్మార్ రాజశేఖర్ గారి బిహేవియర్ ఎస్పెషల్లీ ఈరోజు నచ్చని వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఈ వీడియోని లైక్ చేయండి ఎన్ని వేల మందికి అతని బిహేవియర్ నచ్చలేదు ఈ లైక్లు చూస్తే అర్థమయ్యేటట్టుగా చూద్దాం ఎన్ని వేల మందికి నచ్చలేదు ఎన్ని వేల లైక్లు వస్తాయనేది ఇప్పుడు అమ్మ రాజశేఖర్ గారి వల్ల ఎంతమంది కంటిస్టెన్సీ యొక్క లైఫ్ అంటే లైఫ్ ఇన్ ద సెన్స్ బయట కాదు హౌస్లో లైఫ్ తగ్గిపోతుంది అనేది ఊరికి అర్థమైపోతుంది దివి హౌస్లో లైఫ్ తగ్గిపోవడానికి రీజన్ అమ్మ రాజశేఖర్ గారు రేపు హర్యానాకి హౌస్లో లైఫ్ తగ్గిపోవడానికి రీజన్ అమ్మ అవినాష్కి మెహబూబ్కి కూడా అమ్మ రాజశేఖర్ రీజన్ ఏంటంటే ఆయనతో ఎవరు క్లోజ్గా ఉంటే వాళ్ళు అస్సాం జై అస్సాం అంతే ఎవరు క్లోజ్గా ఉంటే వాళ్ళు నాకమ్మ ఈ గలబ జీవితం ఈరోజు మాత్రం నువ్వు నవ్వుతుంటే ఖచ్చితంగా కథంగా నవ్వుతున్నామని భయం వస్తుంది డిస్టర్బ్ చేయకుండా ఉండండి సో ఎవ్వరు ఆయనతో క్లోజ్గా ఉంటే వాళ్ళు హౌస్కి క్లోజ్ తగ్గిపోతారు అనమాట క్లోజ్ క్లోజ్ నుంచి దూరం అయిపోతాం అన్న అనిపిస్తుంది సో అమ్మ రాజశేఖర్ గారిని ఈరోజు కూడా వచ్చి నాగార్జున గారు డబ్బా కొట్టి ఎలివేషన్ ఇచ్చారంటే బాహుబలి మ్యూజిక్తో ప్రోమోలు వేశారంటే మాత్రం జనాలు నాగార్జున గారిని కూడా ట్రోల్ చేస్తారు ఖచ్చితంగా ఈ అవకాశం దయచేసి బిగ్ బాస్ టీంకి పెద్ద ఆయన నాగార్జున గారికి ఇవ్వద్దు దయచేసి ఆయన ఫేమును తగ్గించవచ్చు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు నాగార్జున గారికి వివత్తమైన నెగిటివ్గా అమ్మ ఎందుకు ఇంత బెల్టప్పిస్తున్నావో నీకు అవసరమా అవసరమా ఇంత ఓవర్ చేస్తున్నావు అని స్ట్రాంగ్గా మాట్లాడేటట్టు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను లేకపోతే ఆయనకి ఏం దెబ్బతిన్నది ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్దాం హర్యానా రోజు రోజుకి రోజు రోజుకి ఆవిడ గ్రాఫ్ ఖచ్చితంగా తగ్గిపోతుంది ఇంటెన్షనల్గాను ఇంటెన్షనల్ గాను అమ్మ దగ్గర దగ్గరవడం వల్లే తగ్గిపోతుంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది దానికి రీజన్స్ ఈ రోజు కూడా ఆవిడ చేసింది ఆవిడ తప్పేం కాదు కానీ అమ్మ రాజశేఖర్ వల్లే పాపం అది నాకు కొంత బాధ ఉంది స్ట్రాంగ్ కాదు అది కూడా లేడీస్లో స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటున్న ఇండివిజువల్గా గేమ్ ఆడుతున్న వ్యక్తి ఈరోజు అమ్మ రాజశేఖర్ చేతిలో పడి బలైపోయిందని అనిపించింది కెప్టెన్గా ఉన్నప్పుడు ఆవిడ కెప్టెన్గా ఉన్నప్పుడు కెప్టెన్సీ టాస్క్ అప్పుడు మీరు వర్క్ చేయకపోతే ఎలా నా కెప్టెన్సీలో ఎవరు వర్క్ చేయకపోతే నేను ఒప్పుకొని అందరికీ ఈక్వల్గా ఉండాలని ఆవిడ ఈరోజు వైస్ కెప్టెనో అసిస్టెంటో ఇంకొకటి వేసుకొని అమ్మ రాజశేఖర్ ఒక కెప్టెను మళ్ళీ ఆవిడ ఆయనకు ఒక అసిస్టెంట్ ఈ అసిస్టెంట్గా అమ్మ ఆ హర్యానా ఉండడానికి హర్యానా ఒప్పుకోవడమే రాంగ్ అనిపిస్తుంది సో ఒప్పుకునిది సరే అసలు ఏంటి అసలు అసిస్టెంట్ ఏది అమ్మగారు నేను మొన్న ఆ రూల్ చెప్పాను మళ్ళీ ఈరోజు ఏంటి అనే హర్యానా ఎంత క్లవర్గా బిహేవ్ చేస్తుంది ఇది ఏంటి అసలు మొత్తం చూద్దాం స్మాల్ స్మాల్గా నైస్గా స్టెప్స్ చెప్పుకుంటూ ఎండ్ చేద్దాం ఫస్ట్లోనే హర్యానా ఏం చేసిందంటే ఆ కిచెన్లో కెప్టెన్ కాబట్టి కవర్ లేరు ఏమేరు ఈ కవర్లు చేస్తారు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని దీంట్లో కవర్లు లేకుండా చెత్తేస్తారని మాట్లాడుతుంటే లాస్ట్ అభి ఎవరో అనుకోని మనకెందు మనదేం బాయ్ అనేసి అట్లానే ఉన్నారు లాస్ట్కి అభి ఏమన్నాడు ఎవరిని ఎవరి గురించి చెప్తున్నావు అంటే ఎవరి గురించి అనే టాపిక్ని అలా ఇలా మాట్లాడి నాకు నేను చెప్పుకుంటున్నా అన్నది అడిగాను లాస్ట్కి నీకు నువ్వు చెప్పుకునేటప్పుడు ఎందుకు అంత పెద్దగా చెప్పుకోవడం ఏంటి నాకు అర్థం కల కథ అక్కడ కూడా ఆవిడ డౌన్ అయింది నాకు అనిపించింది నాకు అనిపించింది ఎందుకంటే ఆవిడ మాట్లాడుకుంటుంది ఎవరి గురించి మాట్లాడినట్టు ఏమైనట్టు అది అది అడిగితే ఏమీ చెప్పలేదు ఏంటో తర్వాత కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే ఆ కెప్టెన్సీ టాస్క్లో తెలిసిన రంగు పడుద్ది దానికి ముందు ఇది ఆ అడ్వర్టైజ్మెంట్ టాస్క్ వచ్చింది ఆ గీ నెయ్యికి సంబంధించి అది ఒక చెత్త దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రోజు ఒక టాస్క్ తెస్తారు ఊరికే వంటలు చేస్తారు అది అయిపోతే దాని గురించి పెద్ద విషయం ఏం కాదు దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు ఈ టాస్క్ ఏదైతే ఉందో అదే వెరీ వెరీ అన్ఫేర్ టాస్క్ ఎందుకంటే అమ్మాయి అమ్మాయి అబ్బాయిలు ఉన్నప్పుడు కొత్త అమ్మాయిలు ఉన్నా కూడా ఆ టాస్క్ పెట్టడం దరిద్రం అబ్బాయిలు ఉంటే ఎక్కడెక్కడో చేతులు పెట్టి టచ్ చేస్తున్నప్పుడు ఎంత గలీజుగా ఉంటుంది అసలు హారిక చాలా సపోర్టివ్గా తీసుకుందని అనిపించింది హారిక మీద పట్టి దొల్లి అడిగి ఆ చేతులండి ఎక్కడంటే అక్కడ పూసేసి గందరగోళం చేస్తుంటే వేరే అమ్మాయి ఉంటుంటే ఖచ్చితంగా ఇష్యూ చేసేది అనిపించింది చాలా స్పోర్టివ్గా తీసుకుంది హారిక ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఎఫర్ట్స్ అయితే పెట్టింది ఓడిపోయింది హర్యానా కూడా ఎఫర్ట్స్ పెట్టింది హరియానా ఇద్దరు కలిసి హారికాని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది కానీ కళ్ళు మూసుకున్నారు కాబట్టి టార్గెట్ అని అనలేము హర్యానా కూడా బాగానే ఆడింది అమ్మ రాజశేఖర్ని ఎంతైనా తిట్టుకోవచ్చు కానీ టాస్క్లో మాత్రం బాగా పర్ఫామ్ చేశాడు ఇంక మనం దాని గురించి అయితే నెగిటివ్ చేయలేము ఖచ్చితంగా సూపర్ పర్ఫామ్ చేశాడు స్టార్టింగ్ టాస్క్ ముందు అమ్మ రాజశేఖర్కి వచ్చేసరికి వాళ్ళ బ్యాచ్ మొత్తం సపోర్ట్ చేసింది ఇలా చేయండి ఇలా చేయండి అని హారికకి క్యూట్గా అభి ప్లస్ అఖిల్ కింద పడుకో వచ్చినప్పుడు కింద డౌన్ అవ్వు అట్లా ఇట్లా ఫుల్ నీట్గా ట్రైన్ చేసేది చూపించారు సో ట్రైన్ అయిన తర్వాత అమ్మ రాజశేఖర్ గెలిచాడు వెనక రంగు తక్కువైంది అమ్మ రాజశేఖర్ గెలిచాడు గెలిచిన వెంటనే అమ్మ రాజశేఖర్కి ఇచ్చిన ఎలివేషన్స్ వాళ్ళ టీం మొన్న నాగార్జున గారు అప్ప ఏంద్రా ఇది కర్మ నాకు అర్థం కావట్లేదు అసలు ఎంత అనిపించిందంటే అక్కడ ఎలివేషన్స్ అభిజిత్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు ఎలివేషన్స్ అప్పుడు ఎలివేషన్స్ అప్పుడు మిగతా వాళ్ళందరూ క్లాస్ కొట్టిన అభి అభిజిత్ కొట్టలేదు నాకు నచ్చాడు అదీ కాకుండా అందరూ ఎలివేషన్స్ ఇచ్చి కూర్చొని పెట్టి అంటే చైర్ మీద కూర్చొని మీరు చాలా క్లాస్ కొడతారని నాకు అర్థం కావట్లేదు వీళ్ళు నాగార్జున గారు వీళ్ళు ఏమనుకుని ఉంటారు అంటే నాగార్జున గారు హైస్ట్ వర్డ్స్ బయట జనాలు వేసారేమో అనుకున్నట్టున్నారో అతను గెలివేషన్ ఇస్తున్నారు అయిపోయి గెలిచిన తర్వాత కెప్టెన్సీ గారు రూల్స్ ఇక్కడ దరిద్రం ఏంటంటే అవినాష్ మెహబూబ్తో క్లియర్గా చెప్తాడు అమ్మ రాజశేఖర్ మీకు ఖచ్చితంగా వర్కులు తగ్గిస్తాను మిగతా వాళ్ళకి తాట ఇస్తానని ఎక్కువ వర్క్లు ఇస్తానని క్లియర్గా చెప్పిన తర్వాత అవినాష్ అవినాష్ అంటే పెద్దగా ఏం చేయలేదు కానీ ఓ సైలెంట్గా ఉంటారు గుడ్చప్పుడుగా ఉండ మెహబూబ్ ఆ ఫుటేజ్ మనకి ఎయిర్ అనుకున్నాడు ఏంటి అమ్మ రాజ్యా క్లియర్గా చెప్పాడు మీకు వర్క్ తక్కువ ఇస్తా అని మళ్ళీ యాక్టింగ్ లేదు నాకు అర్థం కావట్ల మళ్ళీ సోనిల్తో సీరియస్ ఏంది అభిజిత్తో సీరియస్ ఏంది అఖిల్తో సీరియస్ ఏంది అది క్లియర్గా భయాసుగా అతను ఇస్తానంటే ఇతను పుచ్చుకోవడమే తప్పు అక్కడ కెమెరాలు ఫోకస్ చేస్తుంటాయి బిల్డప్ చేయాలి యాక్టింగ్ చేయాలని తెలియదు మాస్టర్ అందరితో పాటు సమానంగా మాస్టర్ అని ఉంటే ఎంత బాగుంటుంది ఓకే మాస్టర్ అని స్టెప్పులు వేస్తే ఎట్లా ఎట్లా ఉంటుంది ఎట్లా వేస్తే ఆనందంగా ఎంత వరస్ట్ అనిపించింది అది అయిపోయిన తర్వాత కెప్టెన్సీగా ఆ వోక్స్ డిస్ట్రిబ్యూట్ చేసేది అట అక్కడ కూర్చున్న అందరు సోఫాల్లో కూర్చొని వోక్స్ కెప్టెన్ సోహెల్కి సోహెల్ అఖిల్ అబీ టిఫిన్ చేస్తారు వెజల్ క్లీనింగు ఆ వేస్టేజ్ అంతా క్లీన్ చేయాలి ఆఫ్టర్నూన్ లాస్ట్ చేయ హారికా మోనాల్ ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేయాలి మార్నింగ్ చేసిన వాళ్ళు నైట్ మళ్ళీ చేయాలి ఆ తర్వాత ఆఫ్టర్నూన్ వంట చేసిన వాళ్ళు స్వీపింగ్ చేయాలంట కానీ ఈ స్వీపింగ్ మళ్ళీ అందరూ అలిగేషన్స్ వచ్చేసరికి మెహబూబ్కి అవినాశం పడింది ఈ స్వీపింగ్ మళ్ళీ చేంజ్ చేశారు సో ఇవన్నీ చెప్పిన తర్వాత హారిక ఒప్పుకోలేదు వీళ్ళిద్దరికీ బాత్రూమ్ క్లీనింగ్ అని చెప్పాడు మహబూబ్కి అవినాష్కి చెప్పినట్టుగా తక్కువ వర్క్ ఇవ్వగానే అభినా హారిక వద్దనింది ఒప్పుకోలేదు అభిజిత్ కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే అంత తక్కువ వర్క్ వాళ్ళిద్దరికి ఎందుకు మిగతా వాళ్ళందరూ ఓకే కానీ వాళ్ళిద్దరిది వర్క్ నాకు నచ్చలేదు అనేసి హారిక చెప్పింది ఈక్వల్గా లేదు అని అది చెప్పిన తర్వాత నా ఇష్టం నేను కెప్టెన్ నా ఇష్టం నా ఇష్టం మీరు ఇంటి అయినండి లేకుండా చేస్తే చేయండి చేయకుండా చేయకపోనాను సో ఇలా 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 నాన్స్టాప్ ఓవర్ ఆర్గ్యుమెంట్సే వెంటనే కెప్టె ఇతను ఏదో కెప్టెన్ అవగానే బిగ్ బాస్ జైలు తలాలు పంపించడం అవినాష్ తీసుకోవచ్చు కెప్టెన్కి ఇవ్వడం ఆ జైలు తాళాలు ఇతనికి ఇష్టం వచ్చిన వాళ్ళు జైల్లో పెట్టమన్నట్టు ఇండికేషన్స్ ఇవ్వడం అమ్మ రాజశేఖర్ చూస్తుంటే నాకు తెలిసి ఈ రోజు రేపో వెళ్ళిండు ఖచ్చితంగా రేపు మాత్రమే రేపు అనుకోండి ఎప్పుడు సోమవారం అట్లీస్ట్ సోమవారం మంగళవారం ఈరోజు జైలుకి పంపిస్తారు నైస్ ఇతను కానీ అమ్మరాజశేఖర్ ఉంటే ఎందుకంటే అమ్మర్ రాజశేఖర్ని బిగ్ బాస్ ఉంచే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే అమ్మరాజశేఖర ఉంటే టీఆర్పీ ఎక్కువ వస్తుంది ఎందుకంటే ప్రతి క్షణం గర్బాజే చేస్తుండే ప్రతి ఒక్క సెకండ్ సైకో బిహేవియర్ సైకో బిహేవియర్ చూపిస్తున్నప్పుడు ఈ ఎవరికైనా ఉంచకుండా ఏం చేస్తారు చెప్పండి అతను ఉంటేనే గొడవలు జరుగుతాయని ఉంచుతారు నైంటీ నైన్ పర్సెంట్ ఏదో ఒకటి చేసి హంగామని చేసి ఉంచుతారు నాగార్జున గారు సండే వచ్చి మళ్ళీ పుగుడతారేమో అనిపిస్తుంది దయచేసి నాగార్జున గారికి మాత్రం బ్యాడ్ నేమ్ దేవద్దయ్య పూడించొద్దు ఆయన ఆయన్ని మాత్రం సో నెక్స్ట్ వచ్చేసరికి బాత్రూమ్ కడంలో ఇరవై నిమిషాలు జారనే సైకిల్ అంటుంటే అక్కడి నుంచి మెహబూబ్ ఎవరు గడిగారు ఎవరు మీరు ఎంతమంది గడిచి చేశారనేసి అతనితో గొడవ ఈ రోజు ఆల్రెడీ వీళ్ళు డీల్ మాట్లాడుకున్న తర్వాత మహబూబ్ ఎంత అరిచి గీ కొట్టుకొని ఎగిరి గంతేసినా కూడా మహబూబ్దే తప్ప అంతే ఎందుకంటే అక్కడ డీల్ మాట్లాడుకొని అమ్మ రాజశేఖర్ గారు చెప్పారు కాబట్టి వర్క్ తక్కువ ఇస్తానని ఇక్కడ ఎవరితో డిస్కస్ చేసినా తప్పతండి అక్కడ అఖిల్ రైటు అఖిల్ కూడా క్లియర్గా చెప్పాడు మీకు వర్క్ తక్కువ ఉంది అనలేదు ట్వంటీ మినిట్స్లో అయిపోద్దని చెప్పాను అంతే అనేసి క్లియర్గా మాట్లాడాడు అఖిల్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హారిక అవినాష్తో అమ్మ గురించి చెప్పాయి కెప్టెన్ అయితే ఎక్కువ ఏంటి అది ఇది అని అది అది చూపించారు ఆ తర్వాత అమ్మ టూ డేస్ చూస్తాను ఆ తర్వాత ఎవరి వరకు ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటుంది మారుస్తానని చెప్పుగానే అందరూ ఓకే చెప్పారు ఆ తర్వాత అయిపోయిన తర్వాత మెహబూబ్కి సోహెల్కి గొడవ మహబూబ్ సోకేలేదు సోహెల్కి గొడవలు మెహబూబ్దే తప్పు ఆ సోహెల్ పాపము మాట్లాడిన తర్వాత ఈ తినడానికి డ్రై ఫ్రూట్స్ ఇస్తుంటే నీ ఫ్రెండ్స్ పొద్దు ఏముద్ర స్వామి అని చెప్పి అనేసరికి ఆ డ్రై ఫ్రూట్స్ కింద ఆ తర్వాత అక్కడికి సోహెల్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ రాజశేఖర్ కూడా నువ్వు ఆ మాట నువ్వు తప్పురా అంటే అవసరమైనప్పుడు ఫ్రెండ్షిప్ పాడుకుంటాడు ఆ తర్వాత పట్టించుకోడు అన్నట్టు చెప్తాడు సోహెల్ గురించి సోహెల్ ఎక్కడా నెగిటివ్ ఇంతవరకు మహబూబ్ గురించి మాట్లాడిన దాఖలా లేవు మహబూబ్ ఇంత వర్స్ట్ వర్స్ట్ బిహేవియర్ అని అనిపించింది ఈరోజు బిగ్ బాస్ హౌస్లో సోహెల్ గురించి అలా మాట్లాడడం చాలా రాంగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ కరెక్ట్గా లేరు అందరూ ముసుకేసుకొని ఉన్నారని మెహబూబ్ అంటున్నాడు ఎవరితో అవినాశ్తో దీనికి ముందు ముసుకేసుకొని ఉండేది నాకు అర్థం కాలా మీరంతా గ్యామ్లింగ్ చేసుకొని మాట్లాడుకొని మళ్ళీ వేరే వాళ్ళనే దానికి నోరు ఎట్లా వచ్చిందని అనిపిస్తుంది నాకు ఈరోజు ఆ తర్వాత అభిజిత్ లాస్ట్ చేత అంటుంటూ ఎన్నిసార్లు ఆగాలి ఎన్నిసార్లు కంట్రోల్ చేసుకోవాలి నైన్ వీక్స్ అయింది ఆయన రెస్పెక్ట్ ఇచ్చే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ ఆయన రెస్పెక్ట్ ఇవ్వకుండా మనమే రెస్పెక్ట్ ఇస్తే అట్లా అదంతా కుదరదు అన్నట్టు మాట్లాడుతుంటే అభి రెండు ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడగానే బిగ్ బాస్ ఇంగ్లీష్లో మాట్లాడొద్దనే ఆ లోపల ఇలా ఫీల్ అయ్యి ఆయన ఇంకా విక్టరీ సింబల్ వేసుకొని ఆయన ఎగిరి గంతేస్తారు అమ్మ రాజశేఖర్ ఈ అసిస్టెంట్ హర్యానాను పంపించి అతన్ని సిక్స్ అంట నిలబడమని చెప్పమంటే హరియానా ఎట్లా పోయింది నాకు అర్థం అట్లా ఎంత స్ట్రాంగెస్ట్ కంటెంటర్ నువ్వు ఒకరి కింద అసిస్టెంట్ అని చెప్తే నువ్వు ఎలా ఒప్పుకొని పొయ్యిలేసి అవి కెప్టెన్ గారు చెప్పారంటే కెప్టన్నే చెప్పను నువ్వు అని చెప్పగానే నైస్ నైస్గా కెప్టెన్ అంటే నేను పొయ్యేసి చెప్తానని నిలబడ్డాడు నిలబడ్డాడు ఆ తర్వాత దీనికంటే ముందు జరిగిన దాంట్లో అందరిలాగా నేను ఎలివేషన్ ఇవ్వలేను నేను ఎలివేషన్ ఇవ్వలేను నేను ఎలివేషన్ చెప్పలేను అంటే ఇవ్వద్దు దానికి ముందు ఏమంటాడు అమ్మరాశ ఎగ్గర నువ్వు అరికేకి బాగా సపోర్ట్ చేస్తావు కదా అందుకే ఇవన్నీ ఇస్తున్నా అన్నట్టుగా డైరెక్ట్గా చెప్తుడు అబీ అందుకనే నేనేం ఎలివేషన్ సీను అందుకే ఇస్తానలో నేను ఎలివేషన్ సీను ఈను ఈయను అంటాడు అవి కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ అమ్మరాజు శేఖర్ నోరు పిప్పడానికి ట్రై చేశాడు ఎంత నోరు పూపించినా అతనికి ఏమన్నా సిగ్గు గిగ్గు ఉండే ఏడిస్తే కదా నాకు అర్థం కానీ నైస్కి ఏ అసలు అది అమ్మరాజు శేఖర్ అంట నాగార్జున గారు అంట వీకెండ్ వచ్చి అవీక్ ఏదైనా క్లాస్ బీకాలంట అవీక్ కాదు క్లాస్ బీకేదే నీ క్లాస్ కాదు చేత్తో రెండు పేకాల అట్లా అనిపించింది నాకు నిజంగా పీకాల అనిపించింది ఏంది అసలు నేనేమో కానీ ముసలో గిసుకొలో ఆడోళ్ళు ఎవరు బట్టడు ఏంద్ర ఇడు ఏంద్రిడు అనేసి ఖచ్చితంగా ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు ముసలోళ్ళు ఖచ్చితంగా అనుకోండి రమ్మరాజశేఖర్ గారిని చూసి ఏంద్రా అయ్యనని పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతుంటే ఇంత వర్స్ట్గా బిహేవ్ చేస్తే అక్కడ నాకు అదే బా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఊహించుకుంటే బాధేస్తుంది ఇలాంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు వీడియోలు చూస్తే ఎలా ఉంటుందని నేను తగ్గుతున్నాను పాపం అమ్మ రాజశేఖర్ గారి గురించి ఎంత వర్స్ట్ బిహేవియర్ అంటే అక్కడ చెప్పగానే ఆ నెక్స్ట్ వచ్చేసి నిలబడమన్నాడు నిలబడ్డాడు వచ్చాడు ఆ తర్వాత ఎగ్గులకంట ఎగ్గులకు ముందు పోయినోడు లాస్ట్ వచ్చినోడు రెండు ఎగ్గులు కూడా తీసుకోవచ్చు అంట అదొక రూలు అదేం రూలో నాకు అర్థం కదా కెప్టెన్సీ అంటే ఎంటైన్మెంట్ ఉండాలరా అంత ఎంటర్టైన్మెంట్ ఉండాలంట ఏం ఎంటర్టైన్మెంట్ నాకు అర్థం కాలా అందరికీ గొడవలే అందరూ అనుకునిందే ప్రతి ఒక్కరికి గొడవలు వచ్చింది ఏంద్రా ఈ కెప్టెన్సీ అని ఆ కెప్టెన్సీని పట్టుకొని హంగామా చేస్తున్నంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను బాగా చేస్తున్నాను రీఫార్మ్స్ తీసుకొని వస్తున్నాను నేను ప్రధానమంత్రి ఆయన రీఫార్మ్స్ తీసుకుని రావడానికి కెప్టెన్సీలో వీళ్ళకి వీళ్ళ మాట మాట్లాడడం వీళ్ళందరూ అందరూ ప్లస్ మధ్యలో ఇంకోటి ఏంటంటే రాజశేఖర్ అభి అక్కడ నిలబడి ఉంటే అవినాష్తో మహబూబ్తో ఇంకా అభికి పనిష్మెంట్ ఆపేద్దామంట ఈ అవినాష్ అంటే మీ ఇష్టం మాస్టర్ మీ ఇష్టం ఇంకట వాళ్ళని అడిగేది ఏంది నువ్వు అసలు ఏం ఫీల్ అవుతున్నావు ఎంత బిల్లు అప్పిస్తావు ఏం నీ కథ నాకు అర్థం కావట్ల అసలు అన్ఫెయిర్గా నిన్ను అక్కడ పెట్టారే అసలు జనాలు బిగ్ బాస్ కూడా పాపము అతని లైఫ్తో ఆడుకుంటున్నాడు అనిపిస్తుంది అంత నెగిటివిటీ ఉన్న వ్యక్తికి ఎలివేషన్స్ ఇస్తా అతనికి అన్నీ అప్పచెపుతూ ఉంటే జనాల్లో ఇంకా నెగిటివిటీ అయ్యి చాలా ఎఫెక్ట్ పడుతుంది అతని మీద నిజంగా చాలా అన్యాయం అనిపిస్తుంది అమరావతి యొక్క విషయం అతనికేమన్నీ తెలియక ఇష్టం వచ్చిన రెచ్చిపోతున్నాడా ఫుల్ నెగిటివ్ అయిపోతున్నాడు నెక్స్ట్ వచ్చేసరికి మహబూబ్ ఒక సెకండ్ బాగా గొంతు నింపుడుతుంది ఇంక అంతే ఇక ఆ తర్వాత వచ్చేసరికి స్టోర్ రూమ్కి వెళ్ళారు అయ్యో బ్యాటరీలు వచ్చే ఎగ్స్ అనుకుని అందరు వెళ్తే అక్కడ బ్యాటరీలు ఉన్నాయి అదంతా అని చూపించారు ఆ తర్వాత వచ్చేసరికి ఆ అభి వచ్చేసరికి ఒకచోట హర్యానా గురించి ఈ వీకే భరించలేకపోయింది స్వామి కెప్టెన్గా ఇంకొక వీక్ అంటే కష్టము వేసే వాళ్ళు గమనించండి స్వామి అని అంటే చాలామంది సోషల్ మీడియాలో ఆ ఓట్లు వచ్చేసరికి బయట ఇండికేషన్స్ ఇచ్చాడేమో అన్నారు అది బయట ఇండికేషన్స్ ఇవ్వడం కాదు అక్కడ లోపలే కెప్టెన్సీ కంటెండర్గా వచ్చినప్పుడు ఎవరైనా ఓట్లు రేజ్ చేయాలి కదా ఎవరైనా సెలెక్ట్ చేసేటప్పుడు అలాంటి దానికోసం మాట్లాడిన మాటలు ఓట్స్ గురించి కాదు అని నాకు అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఎలా అనిపిస్తే అలా తీసుకోండి సో అది చెప్పాలి కాబట్టి చెప్ప చెప్పాను సోషల్ మీడియాలో రన్ అవుతుంటే నా కెప్టెన్సీలో ప్రతి ఒక్కరూ వర్క్ చేయాలన్న అరియానా ఈరోజు కెప్టెన్సీలో వర్క్ చేయకుండా అసిస్టెంట్గా జాయిన్ అవ్వడానికి ఎలా ఒప్పుకుంటుంది నాకు అర్థం కావట్లా సో ఇదంతా వర్స్ట్ వర్స్ట్గా జరిగింది హారిక ఆరుసార్లు కెప్టెన్సీ లూజ్ అయినా కూడా ఈ పాయింట్స్ మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్పాలనుకున్నాను ఈ రోజు కెప్టెన్సీలో ఓడిపోయినప్పటికి కూడా ఫిజికల్గా అతను ఏదంటే గందరగోళం చేసి పైన పడి రక్కేసినా కూడా అబ్బాయి ఉండి ఎక్కడ చిన్న కంప్లైంట్ చేయలేదు హ్యాపీగా నవ్వుతూనే యాక్సెప్ట్ చేసింది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది అంతే ఇంకేజంగా దాంట్లో తిరిగేలేదు ఆ తర్వాత అమ్మ అభిజిత్ ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు చప్పట్లు కొడుకుని ఇట్లా అన్నాడు కదా కానీ ఇతనే కెప్టెన్ అయినప్పుడు ఇతను ఫస్ట్ కెప్టెన్ అయినప్పుడు మైక్ సప్ మైక్ అయినా మర్చిపోయి మైక్ మర్చిపోయాడు అనమాట మైక్ మర్చిపోయిన వ్యక్తి ఇతని ఇతను కెప్టెన్ అయితే ఇతను ఇంగ్లీష్ మాట్లాడితే ఎగిరికి అంతేడు ఎంత సైకో సైకోయిస్టిక్ బిహేవియర్ నాకు అర్థం కావట్లా క్లాప్స్ కొడతాడు హంగామా చేస్తాడు బా వరస్ట్ వరస్ట్ కంటెస్టెంట్ ఎవర్ ఇన్ ద బిగ్ బాస్ హిస్టరీ తెలుగు హిందీ ఇంగ్లీష్ మలయాళం మరాఠీ ఏ లాంగ్వేజ్లో ఇలాంటి వరస్ట్ కంటెస్టెంట్ లేడు ఇంకొంచెం వరస్ట్ కంటెస్టెంట్ చేయాలని చూస్తున్నాడు బిగ్ బాస్ ఎందుకంటే ఈ వీక్ కెప్టెన్ ఈ వీక్ సేవ్ అయ్యి ఎవరైనా సీక్రెట్ రూమ్ పంపిస్తే నెక్స్ట్ వీక్ కూడా ఉంటాడు ఇక మనం తట్టుకోలేం ఎవరు తట్టుకోలేరు ఖచ్చితంగా కానీ జర్నలిస్ట్ చూస్తారు ఇతను గొడవలు అవుతాయి కాబట్టి ఇది జరిగింది ఈరోజు మొత్తం మీద ఎక్కడ ఏ టాస్క్లో ఏ మాటలో కూడా అమ్మ రాజశేఖర్ మాట్లాడిన దాంట్లో ఒక్కటి కరెక్ట్గా లేదు మహబూబ్ మాట్లాడిన దాంట్లో ఒక్కటి కరెక్ట్ లేదు అన్నీ వీళ్ళిద్దరు ఖచ్చితంగా రాంగ్ రాంగ్ చేశారు అరియానా అది కూడా రాంగ్ ఉంది ఎందుకంటే ఆవిడ అసిస్టెంట్గా ఇతను ఒప్పుకున్నా కూడా ఆవిడ ఒప్పుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అమ్మా ఇట్లా కాదని ఇంత ఇంత రూల్ మాట్లాడే హరియానా క్వశ్చన్ చేయొచ్చు కదా ఇంత స్ట్రిక్ట్ గా ఉంటుంది హరియానా ప్రతిసారి ఖచ్చితంగా స్ట్రిక్ట్ ఉంటుంది క్వశ్చన్ చేయాలి కదా క్వశ్చన్ చేయలేదు అది తప్పు అనిపించింది నాకు ఇది మొత్తం మీద అన్ని రకాలుగా ఈ బ్యాచ్ మొత్తం తప్పు చేసి బ్యాచ్ మొత్తం డౌన్కి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఈ బ్యాచ్ లో ఒక్కడ ఉండే అవకాశం లేదని నాకు అనిపిస్తుంది అమ్మర్ రాజశేఖర్ హరియానా మహబూబ్ అవినాష్ వీళ్ళందరూ లేకుండా నాకు తెలిసి హారికాలో లాస్ట్ ఇయర్లో ఒకరు టాప్ ఫైవ్ లోకి వెళ్తున్నారేమో అనిపిస్తుంది ఆ ప్లేస్ని రీప్లేస్ చేయండి లేదంటే వాళ్ళిద్దరు వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది ఈ రోజు రోజు స్టెప్ బై స్టెప్ వాళ్ళు డిక్రీజ్ అవుతూ అనిపిస్తుంది అమ్మ తో మిక్స్ అయిపోయి అది ఈ రోజు వరకు ఉన్న అప్డేట్ అమ్మ రాజశేఖర్ అస్సలు నచ్చలేదు నాకు అసలు నచ్చడు దాని ఆయనతో పాటు చేరి మహబూబ్ కూడా మొత్తం స్పాయిల్ చేసుకున్నాడు ఊరిని ఓన్లీ ఫిజికల్ టాస్క్ ఆడితే సరిపోదు బ్రెయిన్ కూడా యూజ్ చేయాలి మనం ఎక్కడ ఏం మాటలు చెప్పామో ఒక్క మాట గుర్తుపెట్టుకోండి నేను ఒక మాట ఎవరైనా మనకు ఒక వ్యక్తి అడిగినప్పుడు బయట అడిగితేనే టెన్త్లో ఎన్ని మార్కులు అంటే నాలుగు వందల యాభై చెప్పి ఒక నెల తర్వాత వచ్చినప్పుడు టెన్త్లో ఎన్ని మార్కులు అంటే ఐదు వందల యాభై చెప్పకూడదు పదిసారి చెప్పిన అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాలా అది హరియానా చేసే తప్పులు ఏంటంటే పదిసారి చెప్పిన మాటలను గుర్తుపెట్టుకోకుండా ప్రతిసారి ఏం మిస్టేక్ చేస్తున్నాయి అక్క నువ్వు కెప్టెన్ అయితే అందరికీ అవకాశం ఇవ్వాలని నిన్న మాత్రం ఆవిడేం అవకాశం ఇలా ఆవిడ కెప్టెన్సీలో అందరూ వర్క్ చేయాలని చెప్పి ఈరోజు మాత్రం ఆవిడ అస్టెంట్గా జాయిన్ అయింది సో ఇవన్నీ ఆ మహబూబ్ చూస్తేమో అమ్మ రాజేఖర్తో జాయిన్ అయ్యి అమ్మరాజశేఖర్తో తక్కువ వరకు మాట్లాడుకోవడం మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు సో ఇంతకు ముందు గుర్తుపెట్టుకునే మెమరీ ఉండాలి మనం అబద్ధం చెప్తే అబద్ధం గుర్తుపెట్టుకుని కొన్నిసారి నాలుగు వందల యాభై చెప్పి రెండు మార్కులు ఇప్పుడు కూడా నాలుగు వందల యాభై నైస్గా అబద్ధం చెప్పాలి అప్పుడు క్లారిటీ ఉంటుంది కొన్నిసారి ఎంత చెప్పినా గుర్తు లేకుండా ఇవ్వేం అడుతున్నాం అంట సో అది ఇంతవరకు ఉన్న అప్డేట్స్ అది ఇంకా పెద్దగా ఏం లేదు నేను అప్పటికి లాగిచ్చాను అనుకుంటే ఇష్టం వచ్చినట్టు ఆ కోపంలో థ్యాంక్ యూ కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా పాయింట్స్ మర్చిపోతే ఇదేం పెద్ద ఇంపార్టెంట్ ఎపిసోడ్ కాదు పాయింట్స్ మర్చిపోయి ఉంటే హట్ అవ్వదు కింద కామెంట్ చేయండి మోస్ట్లీ రేపు అన్సీన్లో కవర్ చేస్తాను ఆ పాయింట్స్ అన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఒకసారి అమ్మ రాజశేఖర్ ఎంతమందికి నచ్చలేదు అనేది ఈ లైక్స్ ద్వారా చూద్దాం ఎన్ని వేల మందికి నచ్చలేదని థ్యాంక్ యూ